నగరంలో అధ్యక్ష చీమలు కుడితే అధ్యక్ష చీమలు కుడితే పసికందు మరణాలు అధ్యక్ష ఒక పక్క ఎలుకలు ఒక పక్క చీమలు రైట్ రైట్ ఈ పరిస్థితుల్లో 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ప్రభుత్వ హాస్పిటల్స్ అన్ని కూడా ఈ విధంగా పెద్ద ఎత్తున చాలా పెద్ద ఎత్తున డెవలప్ అయిన అధ్యక్ష ప్లీజ్ ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష ఈ రోజున నాడు నేడు ప్రోగ్రాం కింద ప్రభుత్వ హాస్పిటల్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష 2 సంవత్సరాల్లో ఇప్పటి నుంచే మొదలైంది అధ్యక్ష ప్రభుత్వ హాస్పిటల్స్ అన్ని కార్పొరేట్ హాస్పిటల్ చేసే దిశగా ఈ ప్రభుత్వం సన్నద్ధమైనదని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటా ఉన్నాను అధ్యక్ష మినిస్టర్ గారు అధ్యక్ష ఈరోజు ఈరోజు ఆయన మంత్రి గారు మీరు రండి కూర్చోండి మీరు రండి సార్ కూర్చోండి మీరు ఇక్కడ ప్లీజ్ సిడౌన్ కూర్చోండి అచ్చిన నవ్వు ప్లీజ్ రండి మీరు మీరు మాట్లాడండి అధ్యక్ష మరి ఈరోజు ఈ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి తెలుగుదేశం సభ్యులు అడిగినటువంటి ఈ ప్రశ్నలన్నీ కూడా గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వారి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒకసారి అడిగితే అధ్యక్ష వారు ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష దీనికి సంబంధించి ఎందుకంటే ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు లేచి నేను సలహా ఇస్తాను సూచన చేస్తాను అని చెప్పి చెప్తా ఉన్నాను అసలు ఆయన కూడా అంటే ఆయన్ని కానీ తెలుగుదేశం నాయకులను కానీ నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష అసలు ఆ సూచనలు సలహాలు ఇచ్చే ముందు వారికి ఆ అర్హత ఉందా అని చెప్పి వారు కూడా ఆలోచించారు అధ్యక్ష ఎందుకంటే నేను ప్రత్యేకించి వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి నేను మాట్లాడుతూ ఉన్నాను అధ్యక్ష అసలు అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అసలు ఈరోజు రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ ఇంతగా దిగజారిపోవటానికి కారణం అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ మంత్రులు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష నేను రుజువులతో సహా నేను వారందరికీ కూడా చెప్తా అధ్యక్ష అది దానికి సంబంధించి అంతకుముందు ఆరోగ్య శాఖ మంత్రిగా కొన్నాళ్ళు పనిచేసిన తర్వాత అప్పటికే దారుణంగా దిగజారిపోయినటువంటి ఆరోగ్య వ్యవస్థ యొక్క ప్రతిష్ట చివరి 6 నెలలు సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే వైద్య ఆరోగ్య శాఖకు ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు ఆయనే స్వయంగా ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించి బాధ్యతలు కూడా చూసినటువంటి మాట వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఆయనకి ఆ 6 నెలల కాలంలో కనీస పర్యవేక్షణ కూడా లేకుండా అసలు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఆరోగ్య రంగానికి సంబంధించి ఎంత దారుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ శాఖ దిగజారిపోవటం వల్ల సరైనటువంటి పర్యవేక్షణ లేకపోవటం వల్ల ఎన్ని వేల మరణాలు సంభవించినాయో మనకందరికీ కూడా తెలుసు అధ్యక్ష ఎంత దారుణం అంటే ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి నిధులను ఎంతోమంది పేద ప్రజల ప్రాణాలను కాపాడాల్సినటువంటి ఆరోగ్యశ్రీ నిధులను కూడా పక్కతో పట్టించడం అధ్యక్ష దాని విలువ కొన్ని వేల ప్రాణాలన్న ఆలోచన మానవత్వం కూడా లేకుండా దాదాపుగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాతే మా నాయకుడు మా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీకి ఉన్నటువంటి 650 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించడం జరిగింది అధ్యక్ష మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతేకాదు అధ్యక్ష ఎంత దారుణం అంటే ఆరోగ్యానికి సంబంధించి పేద ప్రజలు ఆరోగ్యశ్రీకి కూడా అర్హత లేకపోతే చాలామంది పేద ప్రజలు సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టుకుంటారు అధ్యక్ష చివరి దశలో అసలు ఎన్ని చెక్కులు ఎంత ఇది అసలు ఎంతగా సిగ్గుపడాల్సినటువంటి అంశం అధ్యక్ష అది ఈ ఆరోగ్యానికి సంబంధించి వైద్య సహాయానికి సంబంధించి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టి ఇచ్చినటువంటి ఆ చెక్కులు కూడా ఎన్నో చెక్కులు బౌన్స్ అయ్యి ఎంతోమంది నిర్దాక్షిణ్యంగా ఆసుపత్రిలో చనిపోయినటువంటి సంఘటన కూడా నేను వారికి గుర్తు చేస్తూ ఉన్నాను అధ్యక్ష ఈరోజు అటువంటి పరిస్థితుల్లో
ఈరోజు తెలుగుదేశంకు సంబంధించిన ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ఉన్నారు. వారికి సంబంధించి ఏదైనా స్పెసిఫిక్గా ఒక అంశం ఉంటే మేము సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో అధ్యక్ష, ఈ రాష్ట్ర వైద్య ఆరోగ్య రంగంలోనే ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతుంది అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతోమంది ఎన్నో లక్షల మంది పేద ప్రజలకు, వారికి అండగా బాసటగా కుటుంబాలకు నిలబడటానికి మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు వెళుతూ ఉంది అధ్యక్ష. 6 నెలల కాలంలో గత చంద్రబాబు నాయుడు గారు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సమయంలో, 6 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య రంగం అంతా కూడా భ్రష్ట పట్టుపోతే, ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో 6 నెలల కాలంలో ఎన్నో చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు వైద్య ఆరోగ్య రంగంలో తీసుకుంటాం జరిగింది అధ్యక్ష. అది కాదా అని చెప్పి ఏ సభ్యుడైనా చెప్పమని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. నాడు ఇప్పుడు ఇది క్వశ్చన్ అవర్ కాబట్టి నాకు వివరంగా చెప్పే అవకాశం తక్కువగా ఉంది అధ్యక్ష. నాడు నేడు కార్యక్రమం కానివ్వండి. అదేవిధంగా ఈ ల్యాబ్స్ టెక్నీషియన్స్ విషయంలో ఆ పోస్టులు, ఆ డాక్టర్స్ విషయంలో ఆ పోస్టులు ఫిలప్ చేసేటువంటి అంశంలో కానివ్వండి. అదే అధ్యక్ష, దీనికి సంబంధించి ఆరోగ్యశ్రీ కార్యక్రమంలో కూడా ఎన్ని పెనుమార్పులు చేయటం జరిగిందో కూడా మనకందరికీ కూడా తెలుసు అధ్యక్ష. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ కార్యక్రమంలో గత 5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కేవలం 117 వ్యాధులకు మాత్రమే పెంచితే, ఈనాడు 6 నెలల కాలంలోనే మా ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 1059 ఉన్నటువంటి వ్యాధులను 2000కు పైగా పెంచినటువంటి మాట వాస్తవం కాదా? ఒకసారి వారిని ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, గత ప్రభుత్వాలన్నీ కూడా ఏదో ఆపరేషన్ చేయించుకోవడానికి డబ్బులు ఇచ్చాం కదా, మా బాధ్యత తీరిపోయింది, వారి గురించి మేము పట్టించుకోలేదు, వారు పనిపాట్లకు వెళ్లకుండా ఇళ్లలోనే ఉండేటువంటి పరిస్థితి ఉన్నా కూడా విశ్రాంతి సమయంలో వారి పిల్లలు, వారి కుటుంబాలన్నీ కూడా పస్తులు ఉన్నా మాకు సంబంధం లేదు అనే ఆలోచన చేస్తే, ఈనాడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు కేవలం వారికి సంబంధించి ఆ ఆరోగ్య పరిరక్షణకు సంబంధించి చర్యలు తీసుకుంటూ మాత్రమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఇంటికి పంపించడం మాత్రమే కాకుండా తర్వాత ఆ పోస్ట్ ఆపరేటివ్ పెన్షన్ కూడా, అలవెన్స్ను కూడా ఇచ్చి ఆ కుటుంబాలు, ఎందుకంటే అధ్యక్ష మీకు తెలుసు, ఎందుకంటే ఒక ఆపరేషన్, మేజర్ ఆపరేషన్ జరిగిన తర్వాత ఆ పేదవాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నెలలో, 2 నెలల్లో 3 నెలల్లో బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఉండదు అధ్యక్ష. ఆ ఇంట్లో పిల్లలు కానీ మహిళలు కానీ అప్పోసప్పో చేసి తీసుకురావాలి, ఆ అప్పిచ్చేవాడు కూడా లేకపోతే పస్తులు పడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. అటువంటి పరిస్థితిని కూడా ఎంతో మానవత్వం ఉంటే తప్ప అటువంటి ఆలోచన చేయటం సాధ్యం కాదు అధ్యక్ష. అటువంటి ఆలోచన చేసి రోజుకి 225 రూపాయల చొప్పున డాక్టర్ల సిఫార్సు మేరకు ఎన్ని నెలలైతే అన్ని నెలల్లో కూడా నెలకు 5000 రూపాయలు మించకుండా వృత్తి కూడా ఇస్తున్నటువంటి సంఘటన మీరు కూడా ఆలోచించేయండి కొంచెం విజ్ఞతతో. ఇవన్నీ పేదవాడికి ఎంతగానో ఉపయోగపడే కార్యక్రమాలు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈ విధంగా ఆరోగ్యశ్రీ కార్యక్రమంలో మార్పులు కానివ్వండి, నాడు నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్ సెంటర్ల దగ్గర నుంచి టీచింగ్ హాస్పిటల్స్ వరకు కూడా అన్నిటినీ కూడా ఆధునీకరించి అన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించడం మాత్రమే కాకుండా పూర్తి స్థాయి ఎక్విప్మెంట్ కానివ్వండి, డాక్టర్లు, పారామెడికల్ స్టాఫ్ను పూర్తి స్థాయిలో నియమించడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక నియమిత కాలాన్ని పెట్టి మమ్మల్ని అందరినీ కూడా ఆదేశించారు అధ్యక్ష. పరిమిత కాలంలో మేము ఏదైతే ఒక సమయం కేటాయించామో ఆ సమయానికల్లా ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయమని, ఇప్పటికే నాబార్డు ద్వారా దాదాపుగా 900 కోట్ల రూపాయలకు పైగా వివిధ హాస్పిటళ్లకు కూడా మేము నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఈ విధంగా మేము దశల వారీగా ఈ విధంగా మేము అన్ని కార్యక్రమాలు కూడా చేపట్టుకుంటూ వెళ్తే వారు ఏ విధంగా కనీసం విజ్ఞత కూడా లేకుండా ఈ కార్యక్రమానికి సంబంధించి ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో మీకు మిమ్మల్ని గమనించమని చెప్పి నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇదే విధంగా మరి కిడ్నీ పేషెంట్స్కి సంబంధించి అధ్యక్ష, వారి కిడ్నీకి సంబంధించి వారికి సంబంధించి కిడ్నీలు కనుక ఏదన్నా సమస్య వస్తే ఎంతగా పేద ప్రజలు ఇబ్బంది పడతారో మీకు తెలియంది కాదు. వారికి కూడా డయాలసిస్ స్టేజ్లో ఉన్నటువంటి కిడ్నీ పేషెంట్స్కి కూడా 10,000 రూపాయలు, అదేవిధంగా ఇంకా మిగిలినటువంటి వ్యాధులకు సంబంధించి కూడా దాదాపుగా 10,000 రూపాయలు కొన్ని కేటగిరీ, అదేవిధంగా 5,000 రూపాయలకు కొన్ని కేటగిరీలు ప్రజల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తుల మేరకు ఏ విధంగా మానవత్వంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఏ విధంగా
మరి వారికి కూడా ఏదైనా ఒక మొత్తం ఈ కార్యక్రమం మీద ఆరోగ్యానికి సంబంధించి ఈ విధంగా ప్రజల ఆరోగ్యానికి ఇంత ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇన్ని కార్యక్రమాలు చేపడుతూ ఉంటే ఈ విధంగా దానికి ఎలాగో సహకరించరా చేసి, ఎందుకంటే ఈ కార్యక్రమాలన్నీ ముందుకు వెళ్తే ప్రజల ఆశీర్వాదాలు మరింతగా జగన్మోహన్ రెడ్డి గారికి పెరుగుతాయన్న ప్రజల ఆశీర్వాదాలతో పాటు భగవంతుని ఆశీర్వాదాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి గారికి పెరుగుతాయన్న ఆలోచనతో వస్తాయన్న ఆలోచనతో వారందరూ చేసేటువంటి ఈ కుట్రకు కొన్ని ప్రాణాలు కూడా బలైపోతాయి. మీరు ఇటువంటి ఆలోచనలు చేస్తే మీరు సహకరించకపోయినా దీనికి అడ్డుపడేటువంటి కార్యక్రమం కూడా చేయవద్దని చెప్పి గౌరవ తెలుగుదేశం సభ్యులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష, ఐఎమ్ హ్యాపీ టు అనౌన్స్ టు ది హౌస్. ఇప్పుడు ఇందాక చాలామంది ఈ మెడాల్ సంస్థ మీద కూడా వారు చాలా ఆరోపణలు చేశారు. అధ్యక్ష, ఒక సభ్యుడైతే దమ్ము ఉంటే చర్యలు తీసుకోవచ్చు కదా అని చెప్పి మీ ప్రభుత్వానికి దమ్ము ఉంటే కూడా అని కూడా అడిగారు. అధ్యక్ష, నిజంగా మా ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉన్నాయి. అధ్యక్ష, మెడాలకు సంబంధించి ఆ సంస్థ తెలుగుదేశం హయాంలోనే ఆ సంస్థ నియమించబడింది. అధ్యక్ష, తెలుగుదేశం హయాంలో నియమించబడినటువంటి ఆ సంస్థ ఆ తరువాత దానికి సంబంధించిన కమిషన్లకు కక్కుర్తి పడి వారందరూ కూడా మెడాల సంస్థ మీద సరైన పర్యవేక్షణ చేయని కారణంగా ఈరోజు మెడాల సంస్థ అనే సంస్థ ఈ విధంగా మరి దిగజారిపోయింది. అధ్యక్ష, ఈరోజు మా ముఖ్యమంత్రి గారి అనుమతి మేరకు దీని మీద విజిలెన్స్ కమిటీ వేయటానికి అదేవిధంగా మేము సిద్ధంగా ఉన్నాం. అధ్యక్ష, త్వరలోనే మా ముఖ్యమంత్రి గారు మీతో చర్చించి ఆ విషయం మీద విజిలెన్స్ కమిటీ కూడా వేయటానికి మేము నిర్ణయం తీసుకుంటాం. అధ్యక్ష, ఐఎమ్ హ్యాపీ టు అనౌన్స్ టు ది హౌస్ దట్ దేర్ ఈజ్ ఎ గ్రేట్ అప్లాస్